Hi, greetings of the day. This is Shanmuka. I'm back with another educational video. I'm from DS Charts. I'm a trainer as well as stock market mentor in DS Charts. ఈ వీడియో ప్యూర్ గా ఎడ్యుకేషనల్ పర్పస్, పోస్ట్ అనాలిసిస్ సెషన్, ట్రేడింగ్ ప్రాబిలిటీస్ ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది నా స్టూడెంట్స్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఓపెన్ రిజెక్షన్ రివర్సల్ టాపిక్. ఫస్ట్ మనం ఓపెన్ డ్రైవ్ చూసాము, తర్వాత ఓపెన్ రిజెక్షన్ చూసాము, ఇప్పుడు ఓపెన్ రిజెక్షన్ దెన్ రివర్సల్ అనే ఈ టాపిక్ నేర్చుకుంటున్నాము. ఈ పర్టికులర్ టాపిక్లో ఏమవుతుందంటే కనుక మార్కెట్ ఇనీషియల్గా ఓపెన్ రిజెక్షన్ వస్తుంది. సో ఈ పర్టికులర్ ప్రొఫైల్లో మార్కెట్ ఇనీషియల్గా ఓపెన్ రిజెక్షన్ వచ్చింది, దట్ ఈస్ ప్యూర్లీ ద సెల్లింగ్ రిజెక్షన్, సంథింగ్ లైక్ ఎ హ్యామర్ లాగా. యూజువల్గా మనం ఏం చూసాము, ఇలాంటి రిజెక్షన్ వచ్చినప్పుడు మార్కెట్ బాటమ్ అవడం చూసాము. కానీ ఈ ప్రొఫైల్లో ఏమైందంటే కనుక లో ఇనీషియల్ బ్యాలెన్స్ ఉంది, ప్లస్ ఓపెన్ రిజెక్షన్ రా వచ్చింది. ఇమీడియట్గా నెక్స్ట్ క్యాండిలే ఈ ఫోర్స్ సెల్లర్స్ అంతా సబ్సైడ్ అయిపోయారు, ఫోర్స్ బయింగ్ స్టార్ట్ అయింది. సో ఇనీషియల్ లోన్ బ్రేక్ చేయలేదు, అలా ఒక 1.5 అవర్ తర్వాత ఇనీషియల్ హైని బ్రేక్ చేసింది. ఇనీషియల్ హైని బ్రేక్ చేసి మార్కెట్ వాల్యూ హయ్యర్ సైడ్ ఫామ్ అవుతూ ఒక న్యూ హై అయితే ఫామ్ అయింది. సో ఈ ఇనీషియల్ బ్యాలెన్స్ రేంజ్ ఇన్ కేస్ మోడరేట్గా ఉన్నట్లయితే ఒక 40 పాయింట్స్ వన్ సైడ్ నార్మల్ వేరియేషన్ డేలా క్లోజ్ అయ్యింది, నేరోగా ఉన్నట్లయితే ట్రెండింగ్గా క్లోజ్ అయ్యింది, వైడ్ రేంజ్లో ఉన్నట్లయితే కనుక వాలటైల్ డేగా క్లోజ్ అయ్యింది, సంథింగ్ లైక్ కన్సాలిడేషన్ డే. సో ఈరోజు ప్రాబిబిలిటీ ఎలా ఉంది అంటే కనుక మోడరేట్లో ఉంది, అందుకోసమనే ఒక 40 పాయింట్స్ హయ్యర్ సైడ్ చేసింది. ఇది ఓపెన్ రిజెక్షన్ రివర్సల్ సెటప్. ఇది ఒకసారి క్యాండిల్ స్టిక్ లో కూడా ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇలాంటి ట్రెండ్స్ ఐడెంటిఫై చేయడంతో మనకి ట్రేడింగ్ ప్రాబిలిటీస్ ఎక్కువ పెరుగుతాయి, ప్రాఫిట్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ వస్తాయి, మనకి హై కన్విక్షన్ హై కాన్ఫిడెన్స్ ట్రేడ్స్ చేయడానికి హయ్యర్ ప్రాబిలిటీస్ ఉంటాయి అన్నమాట. ఎస్, ఇది ఓపెన్ రిజెక్షన్ రివర్సల్, ఇమీడియట్లీ రివర్సల్. ఇది ఇట్ డిపెండ్స్, మోడరేట్ గా ఉంటే ఒకలా రియాక్ట్ అవుతుంది, వైడ్ రేంజ్ లో ఉంటే ఇంకోలా రియాక్ట్ అవుతుంది, నేరోగా ఉంటే ఇంకోలా రియాక్ట్ అవుతుంది. సో ప్రెసెంట్ అయితే కనుక 65 పాయింట్స్ ఉంది. యూజువల్గా ఇది ట్రెండ్ తీసుకోవాల్సిన డే, బట్ కంపారిటివ్లీ లో నుంచి చూసుకున్నట్లయితే ఇనీషియల్ బ్యాలెన్స్ హై బ్రేక్ చేసినప్పటి నుంచి 550 నుంచి 590 అండ్ అదర్ 40 పాయింట్స్ చేసింది. సో కంప్లీట్గా బుల్స్ కూడా కాన్ఫిడెంట్గా లేరు, అలానే మార్కెట్ బాటమ్ కూడా అవ్వలేదు. దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ ఓపెన్ రిజెక్షన్ రివర్సల్ స్ట్రాటజీ. థ్యాంక్ యూ.